ఫార్ములా. ప్రతి ఒక్క ఫార్ములా బాగా వచ్చిన ఒక ఫార్ములా భగవంతుడు మీకు బాగా తెలుసుకుంటాం. 12 ఉంటాయి ఇందులో, 12 మండలాల్లో 9వ నెలలోనే 10వ నెలలో కృష్ణుడు పుడతాడు. అంటే దేవి గర్భంలో ఉండేటప్పుడు ఫీటస్ ఎలా డెవలప్ అవుతుంది అనేటటువంటి ఆల్ సీక్రెట్స్ భాగవతం ఉంటాయి. 11, 12 ఏంటంటే ఫ్యూచర్ రాజుల కథలు తర్వాత రాజు అదే ఫార్ములా. ఇలా ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటాయి. 5, 12, 9 ఈ నంబర్స్లో ఫార్ములాస్ ఉంటాయి. రాజమౌళి ఏవైతే చెప్పబడతాయో, తైత్తిరీయం మళ్ళా ఉపనిషత్తుల్లో ఏవైతే చెప్పబడి ఉన్నాయో, ఏ ఫార్ములాస్ అయితే వేదంలో ఉన్నాయో, మనకి హ్యూమన్ మామూలు ఇప్పుడు ఇప్పుడు మనల్ని ఏమని పిలిచారు, కలియుగంలో ఉన్నారు అని చెప్పాడు వ్యాసుడు. అలాగే మనం కలియుగంలో మనుషులు అరసులు మగబోతు అల్పతరాయుగం వీళ్ళకి టైం ఉండదు అంటే అరసులు మగబోతు అని చదువుకునేటువంటి వేదాలు చదువుకునే కెపాసిటీ ఉండదు అనమాట. అల్పతరాయుగం 70 ఏళ్ళకి 60 ఏళ్ళకి 80 ఏళ్ళకు త్వరగా వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేయాలని చేసేప్పుడు ఈ పురాణం రాసినాయి. అందులో అల్టిమేట్గా ఫైనల్గా భాగవత పురాణం రాసినా సరే వీటన్నిటికీ సోర్స్ అయినటువంటి పరాశరుడు విష్ణు పురాణం. ఈ విష్ణు పురాణంలో ఏదైతే భాగంగా చెప్పబడాడో ఈ రిలీజ్ చేసిన పుస్తకాలకి వాటికి సంబంధం ఉండాలి. ఒక పుస్తకం రిచువల్ ప్లానిటరీ సైకిల్స్ అనేటువంటి పుస్తకం రిచువలైజేషన్. యాక్చువల్గా లోపల చూస్తే కొన్ని క్యారెక్టర్స్ గురించి రిచువలైజ్ చేస్తారు. ధర్మరావు గారు రిలీజ్ చేసినటువంటి పుస్తకం ప్లానిటరీ ప్లాన్స్. ఒక్కొక్క ప్లాన్కి ఒక్కొక్క ప్లాన్ బహు ప్లానెట్స్ అని కూడా భగవంతుడి యొక్క సేవకులు మిమ్మల్ని శిక్షించడానికి రాస్తున్నారు. వాటి ఇంకేం వెళ్ళలేదు. వాటికంటే మోర్ ఇంపార్టెంట్ పని ఉంటుంది. ఈ తెలియనటువంటి జ్యోతిష్కులు మన ఏం చెప్తుంటారంటే అది పడితే ఇది లేదు, చనిపోగలేదు, అది పోగలేదు, ఇచ్చి అది చేయదు. మంచి చేస్తే ఏ ప్లానెట్ అయినా హెల్ప్ చేస్తాం. జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది ఆల్ ప్లానెట్స్ ఆర్ హెల్ప్ అసలు నాట్ పరిష్. ఈ సైకిల్స్లో ఉండేటటువంటి దాంట్లో ప్లానెటరీ ప్లాన్స్లో ఏమి ఉండేది రకంగా రిచువల్స్ చేసి కానీ చేయగలిగితే మనం హార్ట్లోకి వెళ్ళాం. ప్లానెటరీ లార్డ్స్ చాలా అడ్వాన్స్డ్ అయినటువంటి బీయింగ్స్. ఒకప్పుడు వాళ్ళకి బీయింగ్స్ అండి, శుక్రుడు కానీ సిరి కానీ ఒకప్పుడు దే ఆర్ బీయింగ్స్ వెరీ హై డెవలప్. ఈ బీయింగ్స్ అంతా కూడా వాళ్ళ కథ అంతా కూడా చేస్తుంటే రిచువలైజేషన్ కనిపిస్తూ ఉంటుంది. వాటి యొక్క యాక్టివిటీ మనకు కనిపిస్తూ ఉంటుంది. వీ కెన్ రీఅరేంజ్ ది సైకిల్స్. యాక్చువల్లీ వీఆర్ ఇన్ ఏ డిఫరెంట్ వే వీఆర్ అరేంజింగ్ సైకిల్స్. రాత్రి డ్యూటీ ఉందనుకోండి, యాక్చువల్ రాత్రి నిద్రపోవాలి. అప్పుడు సైకిల్ ఏం చేస్తున్నట్టు రాత్రి నిద్రపడతారు. డాక్టర్ గారికి ఆపరేషన్ వచ్చింది 10 గంటలకి ధర్మవరం. ఒకసారి 4 గంటలు 5 గంటలు నిలబడేది. రాత్రి 10 నుంచి తెల్లారం చేస్తుంటారు 2 గంటల వరకు. సైకిల్స్ మారిపోతూ ఉంటాయి. అక్కడ రోగి ఇంపార్టెంట్ కాబట్టి పని చేయాలి. సైకిల్ మారిపోతూ ఉంటాయి. ఆక్యుపేషన్ అయితే రాత్రి వాళ్ళకి రాత్రి కంటే రాత్రి లేచి తెల్లారం కూర్చొని ముందుకుంటూ ఉండాలి. డెలివరీ రాత్రి 2 గంటల కంటే పరిగెత్తారు. అందరూ రోగానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అది అపాయింట్మెంట్ రోగం దాని ఇష్టం ఎప్పుడు వస్తుంది. వాటిని ట్రీట్ చేసేటప్పుడు సైకిల్స్ మనతే అదే ప్లానెట్ సైకిల్స్. హౌ టు ఓవర్కమ్ అవర్ ఓన్ లిమిటేషన్స్ ఈ ప్లానెటరీ సైకిల్స్ ఒకటి రాసేటప్పుడు. ఇదొకటి పేరెంటింగ్ అనేటటువంటి వండర్ఫుల్ సబ్జెక్ట్ ఈసారి తీసుకున్నటువంటి దిస్ ఐ బీన్ టీచింగ్ ఫ్రమ్ పాస్ట్ 40 ఇయర్స్. నా వైఫ్ నా సోదరుడు వైఫ్లు అందరికీ కలిసి మొట్టమొదటిగా మనం పెట్టినటువంటి బాలభవన్ అనే స్కూల్ ఒకటి పెట్టాము. అందులో మాస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే టీచింగ్స్ అయ్యేవి. అప్పుడు ఈ గేమ్స్ నోట్స్ అంటే హౌ టు చిన్న నిరపై తీసుకురావాలి. మ్యాక్సిన్ డేల్ అనేటటువంటి ఆయన ఈ మీడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ పడుతుంది 40 to 50 ఇయర్స్ అండ్ మౌంట్ సస్తా అని కాలిఫోర్నియాలో ఒక చోట ఆయన ఒక హాస్పిటల్ కట్టుకున్నాడు. హాస్పిటల్ ఎలా ఉంటుందంటే 12 హౌసెస్ ఉంటాయి, అంటే 12 నర్సులకు సంబంధించారు. అందులో నర్సులు ఆ సంబంధానికి సంబంధించిన డ్రెస్ వేసుకుని ఆ రకంలో సెలెక్ట్ చేశారు. ఆ రూమ్ వేసి ఆ మ్యూజిక్ పెట్టారు, పేషెంట్ పెట్టేవాడు, పిల్లలు తెచ్చాడు.
ఇలాంటి లైఫ్ సొసైటీ శివానంద గారు ఎక్స్పెక్ట్ చేశారు. పిల్లలు వాళ్ళు పడుకున్నప్పుడు ఈయన భగవద్గీత చదువుకుంటున్నారు. పిల్లలు ఎందరో పడుకోబెట్టుకుని ఋషికేశ్వర వాటిలో ఎక్స్ప్రెస్ చేయండి. ఇవన్నీ కూడా క్రానికల్స్ వెంటనే ఉండేవి. మొట్టమొదటి స్కూల్ పెట్టినప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ మీద ఇవన్నీ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇట్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ పిల్లలు పెంచడం అనేది ఇట్స్ డెఫినెట్లీ అనమాట. మన ముఖ్యమైన వాళ్ళు మళ్ళీ నేను వెనక్కి వస్తున్నాను. పురాణంలో చిన్నప్పుడు ఏం చేశాను మీకు భారత మొత్తం క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసండి? లెక్క పెట్టండి. దెర్ ఇస్ నో బుక్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ హ్యాస్ సో మెనీ క్యారెక్టర్స్. ఏదా వనమంది కౌరవులు పదిహేను నిలబడి ఎంతమంది యుద్ధం చేశారు, వాడపిల్లలేడు, మనవలేడు, ఎన్ని ఉండేవా? సో మెనీ క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ అవ్వడం డెఫినెట్లీ టీచింగ్. రామాయణ భారత భాగవతముల యొక్క లోపల అంతరార్థమైనటువంటి ఆధ్యాత్మిక సంపన్నత ఎంత ఉన్నదో ఊరకనే కథలు పిల్లలకి చెప్పడం వల్ల కూడా వీటి వల్ల వికాసం అనుకుంటా. డాక్టర్ గారు చెప్పినట్టు పెయింటింగ్లో మదర్స్ ఎలాగైతే టీచ్ చేశారో రాముడు వారిని, లక్ష్మణుడు ఎలా ట్రీట్ చేశారు, ధ్రువుడు ఎలా ట్రీట్ చేశారని చెప్పారు డాక్టర్ గారు. అంతకన్నా ఇంపార్టెంట్ అయిన కథల లోపలకూడదు. ఇప్పుడు కథ వచ్చేసి పేరెంటింగ్ బాగా చేశాడు. ఒకటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎంబాడీమెంట్ ఆఫ్ లా. యాక్చువల్గా ఈ చదివితే ఈ పుస్తకం ఏం చేశాడంటే కొంచెం కాపీ కొట్టాడు కృష్ణుడిని. ఇందులో కూడా దిస్ ఇస్ ఆల్ రిచువలైజేషన్. రిచువల్ ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత నాలుగో రోజు ఫోర్త్ డేస్ రాలేదు. ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే రాశాము పుస్తకాలు. ఇది ఫోర్త్ డే. ఇందులో ఏముంటుందో తెలుసండి, బాగా మీరు చదివితే భగవద్గీత రెండు మూడు చాప్టర్స్ ఉంటాయండి. ధర్మరావు కూర్చొని లేదా చదివితే పోలుస్తారు. భగవద్గీత రెండు మూడు చాప్టర్స్, భగవద్గీత ఇట్స్ ఇట్స్ ఎ గ్రాండ్ డ్రామా. ఈ చాప్టర్స్ ఉండేటటువంటి ఒక గ్రేటెస్ట్ డ్రామా పుష్కరి అనేకడి లైఫ్ వల్ల పిల్లలు కానీ నేర్పించగలిగింది. శ్లోకాలు నేర్పేద్దాం బాగానే ఉంటుంది, అర్థం కూడా తెలియాలి పిల్లలకి. భగవద్గీత ఎప్పుడు చదువుతారు? రిటైర్ అయిపోయిన తర్వాత. ఎందుకు వెలిగాడు? ఇహానికి వెలిగాడు, పాలనకి వెలిగాడు. ఆ టైంలో సెవెంతీ నుంచి నేర్పాలి. భగవద్గీత సెవెంతీ నుంచి నేర్పితే వాడి పద్నాలుగు ఏళ్ళు, ఇరవై ఏళ్ళు, ఇరవై రెండు ఏళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఈ పనికి వస్తుంది. దర్ ఆర్ సోర్స్ బుక్స్. ఈ సోర్స్ బుక్స్లో ఇచ్చి సోర్స్ ఇవ్వడం కోసమైనా వీడు సోర్స్ అని రాస్తాడు బాగా. మా శ్రీకే మై సోర్స్ అనేటటువంటి రాస్తాడు. ఈ సోర్స్ బుక్స్ అన్ని కూడా మనం రిలీజ్ చేసుకున్నాం. అన్నిటికంటే నాకు అదృష్టమైనటువంటి విష్ణు పురాణం ఈరోజు రిలీజ్ చేయడం. చదవడం ఒకసారి విష్ణు పురాణం ఎలా ఉంటుందో తెలుసు. ఎందుకంటే మీ జీవితం మారిపోతుంది జాతకాలు దాన్ని తప్పగలిగింది. దాని రాసిన మేడం ఫ్లవర్స్కి వేల వేల పేజీలు సెక్యూరి డాక్టర్ మొత్తం పుస్తకాలు రాసిన ఇష్టపడడం గురించి. సో ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం నాకు కలిగింది. రెండు నిమిషములు మీరు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ మీద నేను మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి దీన్ని లాంచింగ్ ఏమో దశలలో చేశారు. దశలలో వీళ్ళందరూ అనిపించినప్పుడు మూర్తి లేదా ఫార్మేషన్ లేదు. జర్నలిస్టులు అందరినీ పిలిచారు. అందరు పిలిచి వాళ్ళు కన్నులు కాగితాలన్నీ ఇచ్చి ఇది ఎలాగంటే మీరు వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత నా అప్పలేదు సార్. ఇలా మీరు పాలిటిక్స్ ఉండవు, మీరు సినిమాలు ఉండవు, స్పోర్ట్స్ ఉండవు, అదే కదా పుస్తకాలు సేవేటువంటి పుస్తకాలు అనే కదా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదో అవుతున్నారు. ఇరవై ఏళ్ళు నచ్చింది దానిపై నాకు ఏమిటి ధైర్యం వచ్చింది తెలుసా? ఈ నవల రాయటం వల్ల మంచి వాళ్ళు ఇంకా ఆంధ్రదేశంలో ఉన్నారు. నా పత్రికని అనుసరించి అనేక పత్రికల మధ్యలో కొన్ని వచ్చే కొందరేమో ఇప్పటికీ రన్ చేయగలుగుతున్నారు, కొందరేమో మధ్యలో ఆపిస్తారు. బట్ స్టిల్ 30-40 మ్యాగజైన్స్ వచ్చాయి మూర్తిగా తెలుస్తాయి జర్నలిస్ట్ గారు కొంచెం కొన్ని కొన్నాళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు అయిపోయాయి. కానీ
నా దానికి ఒక పత్రిక వెళ్ళాలంటే కావాల్సినటువంటి రీడర్ ఇంపార్టెంట్. అయితే ఈ నెల నుంచి స్పెషల్ ఇష్యూ ఏమిటంటే బయలుకి వచ్చేసాం. దీంతో తెలుగు ఆర్టికల్స్తో పాటు ఇంగ్లీష్ ఆర్టికల్స్ కూడా అందులో సమావేశంలో మీకు ఎంత బయలుకి వాళ్ళు మనం పర్మిషన్ తీసుకుని చేస్తున్నాం. ఏం చేస్తానంటే దీనికి కారణం ఇక్కడ ఉన్న సంతోషం వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళెవరు తెలుగుతో లేరు. సునీత గారు వీళ్ళంతా కూడా తెలుగు రాదు. నాకు కూడా కొడుకు చదువుతారు ఇంగ్లీష్ అంటే హాయి చదువుతారు. ధర్మరావు గారు కూడా నచ్చారు. నేను తెలుగులో లెక్చరా ఇంగ్లీష్లో లెక్చర్ అడుగుతాను. ఇంగ్లీష్ అంటే దచ్చి పారేస్తారు. తెలుగు అయితే కూడా కొడుకుని చదువుతారు లెక్చర్. అచేత లాట్ ఆఫ్ ది చిల్డ్రన్ దే డోంట్ నో తెలుగు ఎట్ ఆల్. ఇక్కడ వేణు గారు ఉన్నాడు. ఆ పిల్లలు నీ పిల్లలు తెలుగు చదవగలరా? చదవలేదు. ఇక్కడ ఇక్కడ ఉండే పేరెంట్స్ కానీ మీరు అడిగితే 50% పేరెంట్స్ చిల్డ్రన్ తెలుగు రాదు. సంస్కృతిలో హిందీలో ఇంకోటి ఉంటుంది. తెలుగు వాళ్ళని పై దేశంలో ఉండేటటువంటి వాళ్ళు అక్కడెక్కడ పెరిగేవాళ్ళు. నా పుస్తకం మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను చెప్పే విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్లో మాటలు నా లెక్చర్స్ అని వింటుంటారు. నాకు సుమారుగా 1 lakh లిజనర్స్ ఉన్నారు. లెక్క పట్టడం చూస్తే రోడ్ వరల్డ్ నా లెక్చరు యూట్యూబ్లోకి వెళ్తే 1 lakh పీపుల్, 40 people డౌన్లోడ్ చేస్తారు. 40 lakhs, 40,000 people. వాళ్ళందరూ అడిగారు కొంచెం 2 or 3 ఇంగ్లీష్ కూడా ఉంటే మాకు కొన్ని బాగుంటుంది, మేము యాక్చువల్ అప్పుడు మేము చదవగలుగుతాం. సో నవ్వు ఈ ఆ పర్మిషన్ తినడానికి మీ టైం పట్టింది. ఈ సంవత్సరం దాన్ని బైలింగ్ వాళ్ళు చేస్తాం. ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. ఇంగ్లీష్ మాత్రం ఇట్ ఇస్ నాట్ ఏ ట్రాన్స్లేషన్ ఆఫ్ తెలుగు ఆర్టికల్స్. అందులో ఉండే తెలుగు ఆర్టికల్స్ ట్రాన్స్లేషన్ మాత్రం కాదు. ఇవి సపరేట్ అయినటువంటి ఆర్టికల్స్. తెలుగు అవి వేరేగా ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా చదువుకోవచ్చు, మీకు కోరుకోవటం తెలుగులో. ఇదే ఆర్టికల్ ఇంగ్లీష్ ఒక్కటే ఒక ట్రాన్స్లేట్ అవుతుంది. అది ప్రిడిక్షన్స్. తెలుగులో ఒక ప్రిడిక్షన్స్, ఇంగ్లీష్లో ఇంకో ప్రిడిక్షన్స్ బాగుంటుంది కాబట్టి అది ఒకటే రిపీట్ అవుతుంది, ట్రాన్స్లేట్ అవుతుంది. మిగతా ఆర్టికల్స్ అన్ని కొత్త ఉంటాయి. అంటే అవి యాడింగ్ ఏ స్మాల్ ఫ్లేవర్ టు ది మ్యాగజైన్ నౌ. మంచి ఫ్లేవర్ అంటే ఏదో రకమైనటువంటి ఫ్లేవరు రీజనరేషన్ చేయకపోతే కొంచెం స్టేల్ అయిపోతుంది. అంచేది 20 ఏళ్ళు అయ్యే ఇతను మారుద్దామని మొదటి చేసాను చేయక. సో మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ అందరి యొక్క అభిమానీయ పత్రిక ఏమో మొత్తం ఎవరున్నారంటే నాకు ఈ పత్రిక మొదలుపెట్టినప్పుడు దీంతో పాటు ఎడిటర్ శ్రీభాష్ అప్పలాచార్య గారు, అప్పుడు సోమేశ్వర శర్మ గారు, ఐవిఎల్ శాస్త్రి గారు అంతా కూడా మహామహులైనటువంటి వారు నాకు ఎడిటర్స్గా ఉండేవారు. వాళ్ళు పైకి ఆశీర్వదిస్తారు. అక్కడికి వెళ్ళిపోలేదు, ఆశీర్వదిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. అటువంటి పెద్ద అటెంప్ట్ కోసం ఇప్పుడు జరిగిందని అడుగుతున్నాను. అనుకోసం కొత్త లీడర్స్ వచ్చారు, కొత్త రైటర్స్ వచ్చారు. నాకు ఈ మ్యాగజైన్ ఇంకొన్నాళ్ళ పాటు డెఫినెట్గా వెళ్తుందని నాకు తెలుసు. నాకు అర్థమైపోయింది. 40 ఏళ్ళ వరకు నేనున్న లేకపోయినా ఈ మ్యాగజైన్ వెళుతున్నాను. అటువంటి ప్రిపరేషన్ చేశాను. చీడక కారణం ఏంటంటే మ్యాస్టర్ గారు దేహం వదిలే ముందు మాట ముందు నాకు చెప్పారు, నువ్వు పని చేయడం గొప్ప కాదా, నువ్వు చేసేటువంటి పనికి సబ్స్టిట్యూట్స్ ఇమ్మీడియట్గా తయారు చేసుకుంటూ ఉన్నావు. రైటర్స్ని తెలిసి చేశాను, లెక్చరర్స్ని తయారు చేశాను, ఈ ఒక్క మీద ఇంట్రెస్ట్ ఉండేటటువంటి సబ్స్టిట్యూట్ చేశాను, ఇంకా సబ్స్టిట్యూట్స్ని తయారు చేస్తాను. నేను రాయడం కంట నా వల్ల ఇన్స్పైర్ అయ్యి రాసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే బాగుంటుందని. మీలో చాలామంది రాయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంచెం ధ్యానించి మంచి రెండు పుస్తకాలు మన మీరా తరఫున పుస్తకాలు ప్రింట్ చేద్దాం. నా చేత ఒకసారి అటెంప్ట్ చేయండి. అందరూ అటెంప్ట్ చేసి ఎక్కువ మందిలో ఈ ఏషియన్ విజ్డమ్ వెళ్ళాలనేటటువంటి మా పేరు వచ్చారు. దీన్ని విజ్డమ్ తీర్చిపోయిన పేరుతో పెట్టుకున్నాం. అది నష్టకరించినటువంటి పేరే. అది ఈ అకాడమీ ఆఫ్ ఏషియన్ విజ్డమ్. నా స్కూల్స్ అన్ని విజ్డమ్ టీచింగ్ టెంపుల్ అనే స్కూల్ మీద ఉంటే నా చెప్పలో ఉండవాళ్ళు నేను చెప్పినటువంటివి. ఇంతవరకు కోపిక మేనందుకు ధన్యవాదాలు. స్వస్తి.